మేడం ఒకటే వెరీ సింపుల్ లాజిక్. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు సస్టైనబిలిటీ, సస్టైనబిలిటీ ఎందుకు లేదు, ప్రభుత్వమే కదా అని అంటారు ఎవరైనా, ప్రభుత్వమే. బట్ ఎందుకు లాస్ అవుతుందో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, బికాజ్ ఆఫ్ స్టాఫ్. ప్రైవేట్ బ్యాంక్ నడిచినటువంటి స్థాయిలో ఎందుకు దీంట్లో లేదు? ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే అప్పులు ఎందుకు ఎక్కువ దివాళా తీస్తున్నాయి? ప్రైవేట్ రంగ బ్యాంకులకి అప్పుల దగ్గర అంత లేదు కదా, వాళ్ళది 20% అయితే వీళ్ళది 90% కాదు 100% కూడా ల్యాప్స్ అవుతున్నాయి. అంటే ఏంటి, ఎక్కడ తేడా వస్తుంది? అది అక్కడ ఉన్నటువంటిది, అంటే నాకు పర్మనెంట్ నేను అనగానే వస్తున్నటువంటి ఒక బాధ్యత లేనితనం. రెండవది నన్ను ఎవడేం చేయలేడు అనేటువంటి పాయింట్లో నుంచి వస్తుంది. దానికి తోడు ఎక్సెస్ స్టాఫ్, యూనియన్ యాక్టివిటీ, వీటితోనే తలబొనకలు అవ్వడం మీదనే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కానీ ఒక ఇది నిన్న మొన్న ఇది మూత అన్న తర్వాత నుంచి పెద్ద ఎత్తున ప్రాఫిట్లోకి వచ్చింది. ఎట్లా వచ్చేసింది? అకస్మాత్తుగా. అంటే వెంటనే సిబ్బంది అంటారు, సిబ్బందితో పాటుగా అక్కడ బేసిక్ ఏమైంది, స్టీల్ రేట్స్ ఇంటర్నేషనల్గా అవసరమైంది కాబట్టి ఉపయోగపడింది. ఈ పరిస్థితిని యూజ్ చేసుకోవాలి యాక్చువల్గా. ఇప్పుడు ప్రభుత్వం కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా కన్విన్సింగ్గా వెళ్ళి ఇదే బీజేపీని ఒత్తిడి చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు అఖిల పక్షాన్ని పట్టుకెళ్ళి ఈయన కూడా చేతులు దులుపుకోవచ్చు కదా, ఇదిగో నేను చూడండి అందరిని పట్టుకెళ్తున్నాను అనేది. వీళ్ళు ఒంటెత్తు పోకడకపోయి మొత్తం నెత్తినేసుకుని పూసుకోకుండా పవన్ కళ్యాణ్ చెప్పారు, అవును అఖిల పక్షం పెడుతున్నాం, మీరే లీడ్ తీసుకోండి, మాకు ఓట్లు కూడా అక్కర్లేదు, మీరే లీడ్ తీసుకోండి, తీసుకెళ్దాం పదండి అంటే అయిపోతుంది కదా, వెరీ సింపుల్. అప్పుడు ఏంటనేది ఈయన ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకురావడం, అప్పుడు దాన్ని ఒకవేళ ఆయన ఇవ్వట్లేదని చెప్పి ఈయన బయటికి రావడం చేస్తారా? అప్పుడు వీళ్ళు కోరుకున్నటువంటి విధంగా విడిపోయే రాజకీయం కూడా నడుచుద్ది కదా. అయితే ఇక్కడ వీళ్ళు చెయ్యరు, ఎందుకంటే ఆ మొక్క చేస్తే ఈయన బీజేపీని వదిలేయడానికి వీళ్ళే వేదిక ఇచ్చినట్టు అవుతుంది. అది వెళ్ళి తెలుగుదేశం పార్టీతో రేపు కలవడానికి ఉపయోగపడుతుంది, వీళ్ళకి దెబ్బ అవుతుంది, తెలుగుదేశం జనసేన కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో రాజకీయ స్వార్థాలు ఉంటాయి. అవి పక్కన పెట్టి నిజంగా జనం కోసం వీళ్ళు పనిచేస్తున్నారు అనుకుంటే కనుక అమాయకత్వం. కాస్త ఈయన సజెషన్ యాక్సెప్టబుల్గా ఉంది, పెట్టచ్చు. కానీ ప్రభుత్వం తలుచుకుంటే ఏదో తాడోపేట తేలుతుంది. రైట్, చూద్దాం ఏం జరుగుతుంది.